కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో నామినేషన్లు వేసేందుకు గడువు ముగిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ, డోన్ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 3 మండలాల్లో దాదాపుగా 81 పంచాయతీలు ఉన్నాయని, అయితే 70 పంచాయతీల వరకు తాము గెలిచే అవకాశముందని తెలిపారు. ఎలక్షన్ అధికారులు, పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎన్నికలకు సహకరిస్తామని, అదేవిధంగా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కేఈ ప్రతాప్ మాట్లాడుతూ, డోన్ మండలంకు సంబంధించిన పంచాయతీ ఎలక్షన్లో చాలా ఉత్సాహంగా గ్రామాలలో టీడీపీ తరపున తాము గెలుస్తామని, చూస్తుంటే 70 నుండి 80% టీడీపీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు గెలవబోతున్నారని భావిస్తున్నానన్నారు. దాదాపుగా 81 పంచాయతీల్లో 70 పైగా మేము గెలుపొందడానికి అవకాశం కూడా ఉంది. మళ్ళీ పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తే, అంటే మరి మాకు చెప్తున్నారు వేరే ఊర్లన్నీ కూడా ఎవరిని పోలింగ్ స్టేషన్లో అలౌ చేయమని, అదే పద్ధతి మళ్ళీ అధికార పార్టీకి కూడా చెప్తే బాగుంటుంది. తప్పకుండా మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము ఎన్నికలకు సహకరిస్తాము. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఓ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా జరిగేటట్లు వాళ్ళు కూడా చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇది ఏ విధంగా మరి తీర్పులు అవుతున్నది తొందరలోనే చూడబోతున్నారు. రైత ఎలక్షన్లలో చాలా ఉత్సాహం చూపుతూ ప్రతి గ్రామంలో కూడా ముందుకొచ్చి మేము గెలుస్తాము, మేము పోటీ చేస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. తప్పకుండా వాళ్ళ ఒక్కటే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. తప్పకుండా ఈసారి దాదాపు 70-80% సీట్లు తెలుగుదేశం వర్గానికి చెందిన సర్పంచ్లే ఎలక్ట్ అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి ప్రభాకర్ చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కానీ, రెవెన్యూ సహకారం కానీ, ఆర్ఓ కానీ, ఇది కానీ మాకు నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిపిస్తే మాత్రం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్లే చాలామంది ఎన్నికైతారు. అన్నిటికంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నిష్పక్షపాతంగా, ఎందుకంటే కొంత గ్రామస్తుల్లో అవుట్ ఆఫ్ విలేజర్స్ పోయి మా క్యాండిడేట్ని కొంతమందిని భయపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా వ్యవహరించి అటువంటివి ఏమైనా జరిగితే వెంబడే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిఎస్పీ గారిని, తదితర సీఏల గారిని, ఎస్ఐ గారిని